అసెంబ్లీ బరలో దిగేందుకు కార్పొరేషన్ చైర్మన్లు సిద్ధమవుతున్నారా ఒకరో ఇద్దరో కాదు దాదాపుగా అన్ని కార్పొరేషన్ చైర్మన్లు ఇదే ఆలోచనలో ఉన్నారా అందరూ ఎమ్మెల్యే సీటు కోసం సీఎం దగ్గర కాకా పడుతున్నారా ఇంతకీ ఎవరా చైర్మన్లు ఎందుకు ఎమ్మెల్యే టికెట్ కోసం తాపత్రయ పడుతున్నారు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు పూర్తయి పదో ఏట అడుగుపెట్టింది రాష్ట్రం ఏర్పడి తొమ్మిదేళ్లు గడుస్తున్నా ఇంకా ఉద్యమకారులందరికీ న్యాయం జరగలేదని వాపోతున్నారు అయితే రాష్ట్రం ఏర్పడి మొదటి ప్రభుత్వంలో ముఖ్యమైన నాయకులైన కొంతమందికి అవకాశం కల్పించినా మరికొంతమందికి న్యాయం చేయలేకపోయారట కేసీఆర్ అందుకే ఎవరైతే ఉద్యమంలో చురుగ్గా ఉన్నారో యువతకు ప్రాతినిధ్యం వహించారో వారి లెక్క తీసి ఏదో రకంగా ఆయా కార్పొరేషన్ పదవులను కట్టబెడుతున్నారు ముఖ్యమంత్రి ఇక గతేడాది కొంతమందికి అంతకు ముందేడాది మరికొంతమందికి కార్పొరేషన్ పదవులు ఇచ్చారు ఇచ్చిన పదవులతో ప్రజల్లో ఉంటూ ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించేలా చూడాలని ఆయా నాయకులకు చెప్పుకుంటూ వస్తున్నారు బీఆర్ఎస్ అధినేత అయితే ఉన్న పదవితో పూర్తిస్థాయిలో ప్రజలకు దగ్గరగా వెళ్ళలేకపోతున్నామని ఎమ్మెల్యే అయితేనే పూర్తిస్థాయిలో న్యాయం చేస్తామని కొందరు కార్పొరేషన్ చైర్మన్లు భావిస్తున్నారట అందుకే అవకాశం దొరికినప్పుడల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ దగ్గరకు వెళ్ళి ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ మొరపెట్టుకుంటున్నారట ఎమ్మెల్యే టికెట్ కోసం వేటాడుతున్న కొంతమంది కార్పొరేషన్ చైర్మన్లు సీనియర్ లీడర్లు అయితే మరికొంతమంది ఉద్యమ కెరటాలు అని తెలుస్తోంది ఎలాగైనా ఎమ్మెల్యే టికెట్ పొందాల్సిందే అనే వేటలో చాలా సీరియస్గా ఉన్నారట చైర్మన్లు ఈ రేసులో ఎర్రోళ్ల శ్రీనివాస్ క్రిషా గజ్జల నగేష్ సాయిచంద్ గెల్లు శ్రీనివాస్ సునీత లక్ష్మారెడ్డి దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ పల్లె రవి ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది వీళ్లలో గజ్జల నగేష్ గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు ఇప్పుడు మళ్లీ అవకాశం ఇస్తే విజయం సాధిస్తాననే ధీమాతో ఉన్నారట ఇక సునీత లక్ష్మారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో శిశు సంక్షేమ శాఖ మంత్రిగా చేసి సీనియర్గా ఉన్నారు ఇక క్రిషాంక్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ టికెట్ కోసం గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారట ఒకరేమో హరీష్ రావును మరొకరేమో కేటీఆర్ దగ్గర టికెట్ కోసం లాబియింగ్ చేస్తున్నారట అలాగే ఉద్యమంలో తన గాత్రంతో తన వంతు పాత్ర పోషించి ఎమ్మెల్యే కావాలనే కోరికతో ఎప్పటి నుంచో ఆశగాతో చూస్తున్నారు సాయిచంద్ ఇక గెల్లు శ్రీనివాస్ హుజురాబాద్ ఉప ఎన్నిక టికెట్ పొంది ఈటెల రాజేందర్ చేతిలో ఓడిపోయారు మళ్లీ ఈసారి టికెట్ కోసం తనవంతు ప్రయత్నం చేసుకుంటున్నారు ఇక సునీత లక్ష్మారెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని శిశు సంక్షేమ శాఖ మంత్రిగా చేశారు తెలంగాణ ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచి ఓడిపోయారు ఆ తర్వాత గులాబీగూట్కి చేరిన ఆమెకు ఉమెన్ కమిషన్ చైర్మన్గా పదవి దక్కినా ఎమ్మెల్యే టికెట్ కోసం మళ్లీ ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం అలాగే దూదిమెట్ల బాలరాజు తన సామాజిక వర్గంలో తనకున్న పలుకుబడి ఉద్యమ నేపథ్యం కేసీఆర్ కుటుంబంతో ఉన్న సఖ్యత ఆసరాగా ఎమ్మెల్యే అయ్యేందుకు ఒక అవకాశం ఇవ్వాలని సీఎంను అడుగుతున్నారట ఇక పల్లె రవి ఒక సీనియర్ జర్నలిస్టుగా ఉంటూ తన సామాజిక వర్గంలో తనకు ఉన్న బలంను చూపించి మునుగోడు ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేశారు టికెట్ దక్కకపోవడంతో కనీసం ఎమ్మెల్సీ అవకాశం వస్తుందని భావించారు ఆ తర్వాత చైర్మన్ పదవి కట్టబెట్టినా భవిష్యత్తులో ఎమ్మెల్యే టికెట్ వస్తుందన్న ఆశతో ఉన్నారట ఇలా ఒకవైపు కార్పొరేషన్ చైర్మన్లుగా ఉంటూ మరోవైపు రానున్న జనరల్ ఎన్నికల్లో టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు కార్పొరేషన్ చైర్మన్లు మరి ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి ఎవరిపై పడుతుందో టికెట్ ఎవరిని వరిస్తుందో చూడాలి